తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్ మన మధ్య ఉన్న దేవుడని, సాక్షాత్తు కొమరవెల్లి మల్లన్న స్వరూపమని అన్నారు. మల్లన్న ప్రతిరూపంగా ఆయన మన మధ్య ఉండి సేవలు అందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో యాదవులు ఎంతో వివక్షకు గురయ్యారని, అలాంటి వారికి ఇప్పుడు కేసీఆర్ 11,000 కోట్ల రూపాయలతో రాయితీ గొర్రెలు అందించారని అన్నారు. యాదవుల ఆరాధ్య దైవం కొమరవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి కేసీఆర్ నిధులు కేటాయించారన్నారు. కరీంనగర్ లోక్సభకు వినోద్ కుమార్ వంటి నాయకుడిని గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో నిన్న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని యాదవులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్థలాన్ని దానం చేస్తే మా భావన ఎంతో అద్భుతంగా ఈ రోజు ఈ నిర్మాణం చేపట్టడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో అనేకమైనటువంటి పొలి సంఘాలు ఉంటాయి, కానీ ఆ సంఘానికి సంబంధించి ఒక ప్రమాణమైనటువంటి కదలీనాలు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకోవడానికి మన యొక్క సంఘం గురించి కానీ లేకపోతే సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి, మరి అనే ఆ విషయాలన్నీ మాట్లాడుకోవడం, దాంతో పాటు ఈ గ్రామం గురించి పట్టణం గురించి రెండు రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ తెలుసు యాదవులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత చరిత్రలో ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి కార్యక్రమాలని యాదవులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు రాజ్యసభ సభ్యులుగా మన విఘన యాదవ్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా మేమందరం ఇక్కడ అంజయ్ యాదవ్ గారు, మలయ యాదవ్ గారు, నేను, నోముల భగత్ గారు ఉన్నారు, జైపాల్ యాదవ్ గారు ఉన్నారు. ఇట్లా చాలా అవకాశాలు కూడా మరి మన జాతికి సంబంధించి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణుని వారసులు మనందరం. ఈ రోజు మహాభారత చరిత్రను చూసి మన జాతి గురించి చెప్పాలండి. ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ దేవాలయాన్ని ఉదయం ఓపెన్ చేయాలంటే కూడా అది యాదవులే ఓపెన్ చేస్తే బుద్ధం నిరాశ అంటారు. అయితే ఈ విధంగా మన జాతికి ఉన్నటువంటి గౌరవాన్ని దృష్టి ఉంచుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున ఈ జాతిని మరి ప్రమోట్ చేయాలనేటువంటి సందర్భంతో మరి గొప్ప కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు. మరి రాష్ట్రంలో గ్రామంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి మన పునరుద్ధి ఏదైతే ఉందో ఆ పునరుద్ధిని ప్రోత్సహించడానికి 11,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండు రోజులు మనకు ఉన్నటువంటి గొప్ప పండుగ రాధాకృష్ణ మహోత్సవం మన తప్ప వేరే చేయడానికి లేదు.